हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम बैक टू अवर चैनल स्मार्ट गौतमी। इवाला मन चैनल अंदर की उपयोगपड़े पदी नुंचि पन्नेंडु नेनु काउंट चेयलेदु एन्नि उन्नायो चिट्काल अयिते मीकु चेप्दाम अनुकुंटुन्नानु। इवि खच्चितंगा मीकु किचन लो यूज अवुतायि। मीरु फालो अव्वंडि, मी किचन वर्क नि ईजी चेसुकोंडि। अंदुलो ఫస్ట్ టిప్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వీడియో పెద్దగా ఉంది కదా। మనకి యూజువల్గా ములక్కాయలు అవి కొనుక్కుంటూ ఉంటాం, ఎవరికన్నా చెట్టు ఉంటే ఎప్పుడన్నా ఇస్తూ ఉంటారు కూడా। ఇప్పుడు చూడండి, నాకే మాకు తెలిసిన ఆంటీ, నేను మీకు మొక్కలు చూపించాను కదా ఒక ఆంటీవి, ఆంటీ నాకు ములక్కాయలు ఇచ్చారు। ఈ ములక్కాయల్ని మనం స్టోర్ చేసుకోవాలంటే మరి ఫ్రిజ్లో పెట్టామనుకోండి, కట్ చేసుకొని అంచుల దగ్గర జిగురుగా బంకగా వచ్చేస్తుంది। అలాంటప్పుడు వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు। ఏం లేదు, వాటిని ముందు చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోండి। కట్ చేసుకొని ఒక గట్టిగా మూతున్న బాక్స్ ఒకటి తీసుకొని ఆ బాక్స్లో ముందు ఒక పేపర్ వేసుకోండి, మందంగా వేసుకోండి, పేపర్ కూడా పల్చగా కాదు మందంగా వేసుకోండి। అలా వేసుకొని ఆ ముక్కలన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి। ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా అంతే, ఇలా పేపర్లో చుట్టి బాక్స్లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి। సో ఇట్లా పెట్టుకొని మనం ఆ పేపర్లో పెట్టేసి ఆ పైన కూడా ఆ పేపర్తో మూత క్లోజ్ చేసినట్టుగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూడండి, అలా క్లోజ్ చేసేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నెల రోజులైనా కూడా ములక్కాయ ముక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి। మీకు కావాల్సినప్పుడు అలా పైదాన్ని ఓపెన్ చేసుకోవడం, తీసుకొని నాలుగు ముక్కలు మళ్ళీ మూత పెట్టేసుకోవడమే, అంతే। అలా స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ అయినా కూడా ములక్కాయ ముక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి। నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం బెండకాయ కూర వండుతూ ఉంటాం, యూజువల్గా కాయలు లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా ఎలా ఉన్నా సరే జిగురు వస్తుంది బెండకాయల్లో। ఆ జిగురు వల్ల ఏమవుతుందంటే కూర మెత్తగా అయిపోతుంది, తినాలని కూడా అనిపించదు। అలాంటప్పుడు ఏం చేయాలంటే ముక్కలు వేసుకున్నాక, తాలింపు వేసుకొని ముక్కలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు వేయించుకొని, వెంటనే లేట్ కూడా చేయొద్దు, ఒక 5 నిమిషాలు వేయించుకున్న వెంటనే ఒక చిన్న నిమ్మకాయ ఒక చెక్క పిండేయండి। పెద్ద నిమ్మకాయ అయితే ఫుల్ చెక్క ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పి చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ పిండండి, పెద్ద చెక్క అయితే హాఫ్ పిండండి। నిమ్మరసం కనుక పిండేసుకుని ఒకసారి కలుపుకున్నారనుకోండి, అందులో ఉన్న జిగురంతా వచ్చేస్తుంది, ఫస్ట్ వచ్చి మనకి బాగా కనిపిస్తుంది జిగురు, బట్ 5 నిమిషాలకి ఆ జిగురంతా మళ్ళీ ముక్కలు తీసేసుకుంటాయి। అసలు ఎంత పొడిగా వస్తుందంటే నేను కూర కంప్లీట్ అయినా కూడా చూపిస్తాను చూడండి, కంప్లీట్ అయిపోయింది, నేను నిమ్మకాయ పిండినాక కూర అంతా ఫినిష్ అయ్యాక చూపిస్తున్నాను, ఒక్క ముక్క కూడా అతుక్కోదు, ఒక్క ముక్క కూడా తొనగదు, చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా బెండకాయ కూర అయితే వస్తుంది। నిమ్మరసం పిండినా కూడా మనకి ఏ విధంగానూ టేస్ట్ మారదు, ఏమీ మారదు, మామూలుగా బెండకాయ కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది। అండ్ ఇంకొక టిప్, మనం అప్పుడప్పుడు పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాం, అవి పాలు పొంగిపోయి పొయ్యి అంతా పడిపోతూ ఉంటాయి, అదొక పెద్ద పని క్లీనింగ్. అలాంటప్పుడు మీరు మర్చిపోయాము, దగ్గర ఉండము, ఏమో మర్చిపోతామేమో అనుకుంటే పొయ్యి మీద పాలు పెట్టి మీరు అక్కడ నుంచి వెళ్ళబోయేటప్పుడు అందులో ఒక గరిట పెట్టేసి వెళ్ళండి, గరిట, అది స్టీల్ గరిట కానీ చెక్క గరిట కానీ అది మీ ఇష్టం, ఏదైనా ఒక గరిట పెట్టి వెళ్ళారనుకోండి, నేను చూపిస్తున్నాను చూడండి, నేను ఫ్లేమ్ హై పెట్టాను, పొంగొచ్చేలాగా కావాలని పెట్టాను, పెట్టి అది పొంగొచ్చినప్పుడు నేను గరిట పెట్టేశాను చూడండి, పెట్టగానే ఆ గరిట పెట్టగానే కిందకి వెళ్ళిపోయాయి, అందుకని చెప్పి మీరు ముందుగానే ఒక గరిట పెట్టి వెళ్ళిపోయారనుకోండి ఆ పాలు అనేది చస్తే పొంగవు, మీరు 10 నిమిషాలు కాదు పావు గంటకు మర్చిపోయి వచ్చినా అవి మరుగుతూ ఉంటాయి కానీ పొంగడం అనేది జరగదు। కాబట్టి మీరు దగ్గర ఉండము అనుకుంటే చెక్క కానీ స్టీల్ కానీ గరిట పెట్టుకొని వెళ్ళండి, ఇది థర్డ్ టిప్. నెక్స్ట్ ఫోర్త్ టిప్, మీకు పాలు తోడు పెట్టడం మర్చిపోయారు, అయ్యో మర్చిపోయామే అనుకుంటున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లోకి మనం పొద్దున్నే తోడు పెట్టుకుంటాం, మర్చిపోయారనుకోండి, 10 అయిపోయింది టైం, 12:30 కల్లా లంచ్ చేసేయాలి, 10 దాటిపోయింది, ఎలా అంటే అప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసుకోండి, మామూలుగా 1/2 స్పూన్ వేసుకుంటాం కదా తోడు, ఫుల్ స్పూన్ వేసుకోండి, వేసుకొని పాలు మామూలుగా గోరువెచ్చగా తోడేస్తాం, కొంచెం ఒక 1% ఎక్కువ వేడి ఉండేటట్టు చూసుకొని ఆ పాలని అటు ఇటు, ఇప్పుడు నేను ఎలా అయితే కలబెడుతున్నానో అలా 10 సార్లు అటు ఇటు కాఫీ పోసుకుంటాం కదా, కలపెట్టుకుంటాం కదా కలుపుకునేటప్పుడు, అట్లా కలిపారనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ పెరుగు అండ్ బాగా తోడుకుంటాయి, 1.5 గంటలు చాలు, 1.5 గంటలో పర్ఫెక్ట్గా పెరుగు అయితే తోడుకుంటుంది, ఇదైతే నేను అసలు పక్కా హామీ ఇస్తున్నా, ఎందుకంటే నేను 100 సార్లు ఇది ఫాలో అయ్యా, ఎందుకంటే నేనే బోల్డెన్ సార్లు మర్చిపోతాను చూడండి, కరెక్ట్గా 1.5 గంటల తర్వాత చక్కగా తోడుకుపోయింది, ఇది ఒకటి.
నెక్స్ట్ యూజువల్గా మనం ఏదైనా గ్రేవీ కర్రీలు నార్త్ ఇండియన్ కర్రీలు చేసుకుంటున్నప్పుడు గ్రేవీ వచ్చి టమాటా గుజ్జు వేసుకుంటూ ఉంటాం. ఆ గుజ్జు చూడండి మిక్సీ చేస్తే ఎలా ఉంది, ఇలా లైట్ కలర్లో ఉంది. ఇలా ఉంటే మనకి కూరలు రెస్టారెంట్లో ఉన్నట్టు కనపడవు, రెస్టారెంట్లో చాలా ఎర్రగా అలా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే దానిలో ఒక పావు చెక్క బీట్రూట్ కనుక వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే గ్రేవీ చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో, ఇంత రెడ్ కలర్లో గ్రేవీ వస్తుంది. సో ఈ గ్రేవీని మీరు కర్రీలో వేసుకున్నా కూడా కూర చాలా టేస్ట్ వస్తుంది, అండ్ కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. మామూలుగా మనం టమాటో వేయించితే అసలు ఇలా ఉండదు, కానీ బీట్రూట్ వేయటం వల్ల చూడండి గ్రేవీ ఎంత డార్క్ కలర్ వచ్చిందో. ఇంకొకటి బీట్రూట్కి వచ్చేసి న్యాచురల్గానే లైట్ స్వీట్ టేస్ట్ ఉంటుంది, దానివల్ల కూర కూడా చాలా రుచిగా వస్తుంది. సో మీరు ఎప్పుడు టమాటో వేసుకొని గ్రేవీ చేసినా కూడా ఒక చిన్న ముక్క బీట్రూట్ తుంచి వేయండి, ఆ కూర రుచి ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది నేను చెప్తే కాదు, మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది. సో ఈ టిప్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్, యూజువల్గా మనం కిచెన్లో డస్ట్బిన్ పెట్టుకుంటూ ఉంటాం వెజిటబుల్స్ అవి కట్ చేసినవి వేయడానికి అవి. సో వన్ డే ఉంచుతాం, నెక్స్ట్ డే తీసేస్తూ ఉంటాం కదా, కానీ ఆ వన్ డేలోనే అప్పుడప్పుడు ఏదైనా కుళ్ళిపోయిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేస్తే ఆ డస్ట్బిన్ అంతా వాసన వస్తూ ఉంటుంది. అప్పుడనే కాదు మామూలుగా కూడా డస్ట్బిన్ అనేది ఒకరోజు మర్చిపోయినా కూడా వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే కవర్ వేసుకునేటప్పుడు ముందు అసలు డస్ట్బిన్లో కవర్ కంపల్సరీ వేసుకోండి, డైరెక్ట్గా చెత్త వేయొద్దు అందులో. నెక్స్ట్ కవర్ వేసుకునే ముందు అడుగున ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని లేదా వంట సోడా అయినా వేసుకోవచ్చు, వేసుకొని దాని మీద టిష్యూ పేపర్ కానీ ఇట్లా న్యూస్ పేపర్ కానీ మందంగా 2-3 పొరలు ఉండేటట్టు వేసుకోండి. వేసుకొని దాని మీద మీరు కవర్ వేసుకోండి, అప్పుడు మీకు అసలు డస్ట్బిన్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రానే రాదు, అదైతే పక్క. ఎందుకంటే ఇది నేను కూడా ఫాలో అవుతాను. ఒక్కసారి అడుగున మీరు ఉప్పు పేపర్ వేసుకున్నారంటే ప్రతిసారి మార్చాల్సిన పని లేదు, పైన కవర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్, యూజువల్గా మనం ఆయిల్ని బటర్ని గ్రీస్ చేయడానికి ఈ బ్రష్లు వాడుకుంటాం కదా ఓవెన్లో కేక్ చేసేటప్పుడు, ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ బ్రిజిల్స్ మధ్యలో ఆ బటరు నూనె అవి పట్టుకొని జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి, అదొక టైప్ ముక్క వాసనలాగా వస్తూ ఉంటాయి. అందుకని వారానికి ఒకసారి ఫ్రీక్వెంట్గా వాడేవాళ్ళు ఒక గిన్నెలో బాగా నీళ్లు మరగపెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, ఉప్పు లేదా కళ్ళుప్పు లేదా వంట సోడా ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఆ బ్రిజిల్స్ని వాటిని అందులో వేసేసి ఒక 1/2 గంట అలా వదిలేయండి. ఆ వేడికి ఆ బ్రిజిల్స్ మధ్యలో ఉన్న ఆయిల్ బటరు అంతా బయటకు వచ్చేస్తుంది. అసలు మీకు తెలీదు మనం ఇంత దుమ్ముందా ఇందులో అనుకుంటాం, ఎందుకంటే నేను చూపిస్తాను 1 అవర్ తర్వాత తీసాక చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు ఏంటి వీటిలో కూడా ఎంత మట్టి ఉంటుందా అని చెప్పి. మనకు తెలియదు పట్టుకుంటాయి, మనం వాడి పక్కన పెడతా ఉంటాం కదా ఏదో ఒక ర్యాక్లో దుమ్ము పట్టుకుంటుంది వాటికి. సో 1 అవర్ తర్వాత తీసి చక్కగా వాష్ చేసుకొని శుభ్రంగా డ్రై చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి పెట్టుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఒకసారి అవి తీసేసిన తర్వాత ఆ నీళ్లు చూపిస్తా చూడండి, అప్పుడు అర్థమవుతుంది మనం వాటికి ఎంత డస్ట్ ఉంటుందని చెప్పి. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే వారం 10 రోజులకు ఒకసారి ఇలా బ్రష్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉండండి వాడేవాళ్ళు. చూడండి ఇవి తీస్తాను, అడుగును చూడండి ఎంత దుమ్ము వచ్చిందో, మట్టి అంత ఉంటుంది చెత్త వాటిల్లో. కాబట్టి ఆ ఉప్పు కూడా కరిగిపోయి కొంచెం అది ఉంది, ప్లస్ వాటిల్లో ఉన్న చెత్త కూడా బయటకు వస్తుంది. ఆ బ్రిజిల్స్కి మనం ఇంట్లో దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము పట్టుకుంటుంది. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్, యూజువల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవకాయ పచ్చడి ఇలాంటివి గాజు బాటిల్స్లో తీస్తాము, అయిపోగానే వాష్ చేస్తాము. ఎంత వాష్ చేసినా కూడా వాటిల్లో ఉన్న నూనె వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోదు, అందుకని చెప్పి వాటిల్లో మళ్ళీ మనం ఏదైనా వేరేది పోయాలనుకోండి ఆ వాసన పట్టుకుంటుంది. అందుకని చెప్పి ఏం చేయాలంటే బాటిల్ని వాష్ చేశాక డ్రై చేసుకున్నాక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ దాంట్లో చుట్టేసి ఉండలాగా పెట్టేసి ఒక పూట దాన్ని వదిలేసామనుకోండి ఆ వాసన అంతా లాగేస్తుంది. ఇట్లానే పేపర్ని ఉండలాగా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో ఉన్న వాసన అంతా కూడా లాగేస్తుంది, ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు వాసన వస్తుంది కదా. అదొకటి. నెక్స్ట్ కొబ్బరికాయ, కొబ్బరి చట్నీ చేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టి తీయడానికి చిప్ప తీయడానికి నైఫ్తో తంటాలు పడుతూ ఉంటాం. బయట విలేజెస్లో ఉండేవాళ్ళు అయితే కొడవలతో కొట్టి తీస్తూ ఉంటారు అది ఓకే, బట్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఆ నైఫ్తోనే తీయాలి, అది చాలా కష్టమైన పని, సమ్టైమ్స్ చేతులు కత్తి కూడా గుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను 2 మెథడ్స్ చూపిస్తాను, 2 మెథడ్స్ కాదు 3 మెథడ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, ఎలా అయినా తీసుకోవచ్చు వీటిల్లో ఫాలో అయిపోయి. ఇప్పుడు నేను చెప్పేది అయితే ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయలోంచి కొబ్బరి తీయడం. ఇప్పుడైతే
ఫ్రెష్గా కాయ కొట్టేశాను. కొట్టేసి దీనిలోంచి కొబ్బరి తీయాలి. ఈ కొబ్బరిని నేను రెండు ఒక చిప్ప ఒకలాగా ఒక చిప్ప ఒకలాగా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ చూడండి, నేను కొబ్బరికాయ కొట్టే ముందు కింద పేపర్ వేసుకున్నాను. సో మన కిచెన్లో ఎప్పుడైనా సరే ఇలాంటి పనులు, ఏదైనా పిండి పోయడం, డబ్బాలోకి కారం పోయడం ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా కింద పేపర్ వేసుకుంటే ఆ డస్ట్ అనేది, ఆ పౌడర్ అనేది కింద పడకుండా ఉంటుంది, మన క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది చెప్పవసరం లేదు చాలామందికి, బట్ నేను చేశాను కాబట్టి, ఎలాగూ ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో కొబ్బరి చిప్ప మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యేటప్పుడు అందులో ఈ చిప్ప వేసేసుకోండి. వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి, అంతే. ఒక 10 నిమిషాలు దాన్ని మనం అలా వదిలేస్తే చక్కగా నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడు, చల్ల నీళ్ళల్లో కాదు, ముందుగానే నీళ్లు పెట్టుకొని బాయిలింగ్ వచ్చాక అప్పుడు వేయాలి. వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే కాసేపటికి ఆ చిప్ప నుండి కొబ్బరి సపరేట్ అవటం మనకు చక్కగా కనిపిస్తుంది. చిప్పకి కొబ్బరికి మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది స్లోగా ఆ 10 నిమిషాల్లో. సో 10 నిమిషాలు దాన్ని అలా మరుగుతున్నప్పుడు వదిలేసేసి తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని బయటకు తీసుకొని చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత మీరు నైఫ్తో తీస్తే ఎంత ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందంటే మనం అది అసలు ఇంత ఈజీగా తీయడం అనుకోవచ్చు. మామూలుగా పచ్చి కొబ్బరి తీయాలంటే ఆ చిప్ప కొట్టి దాన్ని ముక్కలు తీయడం, అదిగో చూడండి ఎలా వస్తుందో, దాన్ని ముక్కలు తీయటం ఆ నైఫ్తో, నాకైతే చాలా భయం బేసిక్గా, నాకు చేతులు ఎక్కడ పొడుచుకుంటుందో అని, అందుకని చెప్పి వాష్ ఏరియాలోకి వెళ్ళి తంటాలు పడుతూ ఉంటాను. బట్ ఈ టిప్ ఫాలో అయ్యాక చాలా ఈజీ అయింది. సో చాలా అంటే చాలా ఈజీగా చిప్ప నుంచి కొబ్బరి అనేది సపరేట్ అయ్యి వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, మనకు అసలు కష్టమే అనిపించదు. అదిగోండి వచ్చేసింది కొబ్బరి చిప్ప నుంచి, ఫ్రెష్ కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి తీయడం ఇంత ఈజీ. లేదంటే కనుక మనం ఆల్రెడీ కొట్టిన చిప్పలు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 2-3 రోజులకి అసలు అవే ఊడొచ్చేస్తాయి ఈజీగా. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసేసి ఈ కొబ్బరి చిప్పని తీసుకెళ్ళి, 2 చిప్పలు ఉన్నాయి కదా ఇప్పుడు మన దగ్గర, ఇది రెండోది, దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టడం. ఫ్లేమ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఈ కొబ్బరి చిప్పని ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు అలా పెట్టేసామనుకోండి, అలా పెట్టినా కూడా కొబ్బరి అనేది చిప్ప నుంచి 10 నిమిషాలు ఊరికే వదిలొచ్చేస్తుంది. బట్ చాలామందికి భయం వేస్తుంది ఇట్లా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెడితే అమ్మో ఏమవుతుందో అని చెప్పి. ఏం కాదు, 10 నిమిషాలకు చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇది మీకు భయం అనుకుంటే కనుక వేడి నీళ్ళల్లో వేసే టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, అట్లా అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా మీరు ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి అది తీసాక చల్లార్చుకొని ఏదన్నా ఒక గట్టి సుత్తి లాంటి దాంతో వెనక్కి తిప్పి చిప్పను కొట్టినా కూడా, చాకు యూజ్ చేయకుండా కొట్టినా కూడా ఊడి కొబ్బరి బయటకు వచ్చేస్తుంది. ఒక ముక్కలు ముక్కలుగా చేసుకున్న కొబ్బరి చిప్పని తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఎలా ఫాలో అయినా కూడా కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి ఈజీగా తీసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడైతే నేను ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచాను. స్టవ్ మీద నుంచి తీసాక దాన్ని అట్లా వెనకాల సుత్తి లాంటి దాంతో, ఇవి ఉంటుంది కదా కొబ్బరికాయలు కొట్టుకునేది, దాంతో లైట్గా మనం ట్యాప్ చేసుకున్నాం అనుకోండి అది చక్కగా పగిలిపోతుంది, పగిలిపోయి ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే అసలు మనం నైఫ్ కూడా యూజ్ చేయలేదు, కత్తి కూడా యూజ్ చేయకుండా తీయవచ్చు. అప్పుడు మనకు చేతిలో గుచ్చుకుంటుంది అని చెప్పి భయం కూడా ఉండదు. ఇందాక నేను నీళ్ళల్లో నుంచి తీసిన కొబ్బరి చిప్పను కూడా మీరు ఇలా సుత్తితో కొట్టి తీసుకోవచ్చు చాకు యూజ్ చేయకుండా. ఎందుకంటే చాలామంది బై మిస్టేక్ ఇలా తీస్తూ చేతిలో పొడుచుకుంటారు, అది చాలా డేంజర్ కదా, అందుకని చెప్పి అసలు నైఫ్ అనేది మనం యూజ్ చేయకుండా కూడా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. సో ఇట్లా ఫాలో అయ్యి ఎటువంటి ప్రమాదం లేకుండా ఈజీగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి అయితే తీసేసుకోండి. ఇది ఒక టిప్. అండ్ నెక్స్ట్ టిప్ ఏముందబ్బా, వీడియోలో ఏమొస్తుంది? ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, సమ్టైమ్స్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కిచెన్లో సరిగ్గా నెయ్యి కానీ నూనె కానీ ఫ్లోర్ మీద అలా పడిపోతూ ఉంటుంది, దాన్ని మనం క్లాత్తో తుడిచినా సర్ఫ్ వేసి తుడిచినా ఆ ఏరియా అనేది జిడ్డు జిడ్డుగా అలానే ఉంటుంది, కాలు జారిపడే ఛాన్స్ కూడా ఉంటుంది, స్టవ్ గట్టు కూడా అంతే జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ మీద, నేనైతే ఏ ఫాలో అవుతానంటే ముగ్గు, మనం ఇంటి ముందు వేసుకునే ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గులో ఏముంటుంది, సున్నము కొంచెం వరిపిండి కలుపుకుంటాం కదా బాగా రావడానికి, ఆ ముగ్గు ఉంటుంది, ఆ ముగ్గు తీసుకొచ్చి ఆ ఆయిల్ మీద వేసేసేయండి. కొంచెం ముగ్గు లేదనుకోండి గోధుమ పిండి వేయొచ్చు, లేదంటే వరిపిండి వేయొచ్చు, శనగపిండి వేయొచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ముగ్గు వేస్తాను, బాగా పనిచేస్తుంది. వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఆ నూనె అంతా ఆ ముగ్గు పీల్ చేసుకుంటుంది. పీల్ చేసుకున్న తర్వాత
అప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు మాత్రం వదిలేయండి. వదిలేసి తర్వాత ఏదైనా షార్ప్గా ఉన్న ఎడ్జ్ ఉన్నది, లైక్ అట్లకాడ, నేనైతే అట్లకాడ యూజ్ చేస్తాను, ఆ అట్లకాడ అలా తీసుకొని దాంతో మొత్తాన్ని ఇలా దగ్గరికి నెట్టేసుకోండి. నెట్టేసుకుంటే చుట్టూ స్ప్రెడ్ అయిన ఆయిల్ అంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఆ ముగ్గు ఏంటంటే ఆయిల్ అంతా పీల్చుకొని ఆ కింద జిడ్డు అనేది లేకుండా చేసేస్తుంది అనమాట. సో అదంతా ఒకసారి దగ్గరికి నెట్టుకొని ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదో ఒకటి, ఏ పేపర్ ఉంటే ఆ పేపర్తో దాన్ని మొత్తం తీసేసుకోవడమే, క్లీన్ చేసేసుకోవడమే. చూడండి, మొత్తం అలా తీసేస్తే చక్కగా అలా వచ్చేస్తుంది. తర్వాత అదంతా తీసేసుకొని ఒకసారి క్లాత్తో మనం క్లీన్ చేసుకుంటే అసలు అక్కడ జిడ్డు కాదు కదా, అసలు అక్కడ ఆయిల్ పడిందని చెప్పినా కూడా ఎవరు నమ్మరు, అంత క్లీన్ అయిపోతుంది. సో ఇంట్లో ఎప్పుడైనా ఈసారి నెయ్యి కానీ నూనె కానీ ఇలా ఒలికిపోయినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. ముగ్గు ఉంటే మాత్రం ముగ్గు యూజ్ చేయండి, బాగా పనిచేస్తుంది. చూడండి, అసలు చేతికి కొంచెం కూడా జిడ్డు రావట్లేదు. అంతే, అంత ఈజీగా మనం గట్ట అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. గట్టనే కాదు, ఎక్కడ పడినా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక టిప్. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, చూసారుగా గట్ట ఎంత క్లీన్ అయిందో. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనకి స్టవ్ చుట్టూ ఏదో ఒక ఫుడ్ పడిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు చీమలు ఈగలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క తీసుకొని దానికి గింజలు తీసేసి ఈ లవంగాలు ఏవైతే ఉన్నాయో ఆ లవంగాల్ని చుట్టూ దాంట్లో గుచ్చుకోండి. లవంగాలు రెండు రకాలుగా గుచ్చొచ్చు. ఒకటి వచ్చేసి వాటిని ఒక గిన్నెలో వేసుకొని లైట్గా వేడి చేయండి. వేడి చేసి అయినా గుచ్చొచ్చు, లేదు అంటే ఇంకొక మెథడ్ చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను వేడి చేసి గుచ్చుతున్నది చూపిస్తున్నాను, ఇది ఒక మెథడ్. లేదంటే కనుక డైరెక్ట్గా లవంగాలని వాటికి గుచ్చేసేసి ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద జస్ట్ ఒక చిన్నగా ఒకసారి బర్న్ చేయాలి. ఎందుకు అంటే లవంగాల నుంచి మంచి వాసన అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను స్టవ్ వెలిగించాను కదా, ఇప్పుడు వెలిగించి దాన్ని ఏదన్నా మనకి హోల్డ్ చేసేది ఉంటుంది కదా, ఈ అప్పడాలు తీసేది అలాంటిది, దాంతో అలా పట్టుకొని ఒక్కసారి ఫ్లేమ్ చూపిస్తే అవి అలా బర్న్ అవుతాయి వెంటనే. ఆ బర్న్ అయినప్పుడు వాటిలోంచి పొగ వచ్చి మంచి వాసన వస్తుంది. అవి పెట్టుకుంటే చీమలు ఈగలు రావు స్టవ్ చుట్టూ, లేదంటే కనుక కార్నర్స్ దగ్గర అలా పెట్టుకోండి. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో గోడల మీద పెన్సిల్ గీతలు, స్కెచ్ పెన్ గీతలు అవన్నీ ఇవన్నీ ఏవో గీతలు గీసి ఇల్లంతా డర్టీ డర్టీగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్లో 1 టీ స్పూన్ సోడా ఉప్పు తీసుకోండి. సోడా ఉప్పు అంటే వంట సోడా. వంట సోడా తీసుకోవచ్చు లేదా బేకింగ్ సోడా తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకోండి. తడితడిగా పోసుకొని ఏదన్నా ఒక క్లాత్ని ఆ వంట సోడాలో రబ్ చేసి ఆ సోడా ఆ క్లాత్ కంటేలాగా దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే స్కెచ్ పెన్ను గీతలు మురికిలాగా అనిపించేది ముద్రలు కలరు ఇలా ఎక్కడున్నా సరే దాని మీద మనం రబ్ చేసామనుకోండి, అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందంటే మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూడండి. ఇది వచ్చేసి భవిష్య మా రూమ్లో స్విచ్ బోర్డ్ పక్కన రాసింది ఒకరోజు, నేను దాన్ని క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా, ఏం లేదు, వంట సోడా కొంచెం నీళ్లు అంతే, పోసి రబ్ చేస్తే ఇంత నీట్గా గోడ అనేది క్లీన్ అయిపోతుంది. సో చూడండి, అసలు గోడ మీద మరకుందంటే ఎవరన్నా నమ్ముతారా, ఇంత బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. నెక్స్ట్, యూజువల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళే షూస్, ఆడుకునే షూస్ రెగ్యులర్గా వాష్ వాడుతూ ఉంటాం, ప్రతిరోజు వాష్ చేయం. అవి ఏంటంటే అదొక టైపు వాసన వస్తూ ఉంటాయి, ఆ వాసన మనం భరించలేమన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే నైట్ టైం, వారానికి ఒకసారి నైట్ టైం షూ లోపల వంట సోడా 1 టీ స్పూన్, వంట సోడా ఆర్ బేకింగ్ సోడా ఏదైనా సరే, ఒక్కొక్క షూకి 1 టీ స్పూన్ సోడా తీసుకొని దాంట్లో వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. అంటే షూలో వేసేసి షూను అటు ఇటు మూవ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అవుతుంది. సో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక నైట్ అంతా దాన్ని అలా వదిలేయండి. సో మనకి పిల్లలకి మండే టు సాటర్డే స్కూల్ ఉందనుకోండి, సాటర్డే నైట్ చేసి పెట్టారనుకోండి, సండే నైట్కి సండే మార్నింగ్కి క్లీన్ అయిపోతాయి. సో అటు ఇటు ట్యాప్ చేసి అలా ఒక నైట్ అంతా వదిలేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని ఆ సోడా దులిపేసేసి ఒకసారి క్లాత్తో తుడిచేసిన తుడవకపోయినా కూడా ఏం కాదు, వంట సోడాయే కదా, దులిపేస్తేనే మొత్తం పోతుంది. పెట్టేశారనుకోండి శుభ్రంగా అసలు వాసన అనేది రాదు. అలానే క్లోజ్డ్గా ఉండే చెప్పుల స్టాండ్లో కూడా ఒక గిన్నెలో సోడా ఉప్పేసేసి ఏదో ఒక కార్నర్లో పెట్టేస్తే ఆ చెప్పుల స్టాండ్లో ఆ చెప్పుల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. సో ఈ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయినాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్